అక్కడ రత్తాలు మందాగి రచరచ చేస్తుందిరా. సుల్లాపి ముందు పొట్టాడేటాడు చూడు, వాళ్ళ లోపల లోపల కూడా లేడంట. అరే ఆచ్మన్, నువ్వు వెళ్ళి అటు ఎత్తుకు, మేము వెళ్ళి ఇటు ఎత్తుకుతాం. అట్టాగే బాబు. రత్తాలు 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 రత్తాలు, ఏమిటి పని? ఇప్పటికే నా పరుగు పోయింది, చిన్నబాబు గారు కూడా తెలిసిపోయింది. దిగు రత్తాలు దిగు, నా మాట విను, వెళ్దాంరా. దాని దెబ్బకి మొత్తం మందంతా దీపైంది బా. ఏమైందిరా? ఏమీ లేదు బా, డట్టి పిచ్చినాను బా, దానికే నా మీ పగబట్టేసింది. గవర్రాజు 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 అంటావు, ఆడేవారు మైసూర్ మహారాజా రాజీ రాజీ అనుకుంటూ. రే పండుగప్పా, ఎప్పిల్ తిందా. ఆయన నిన్న ఎవడరా బీర్ తాగేవాడికి మందు పోయే మందు. మీ ఇద్దరి సింగిల్ ఎక్స్ చూడలేక తాగాడు. వరుణ్ ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? నిజం. చచ్చా ఆయన దాసు నీకెందుకు రావులే. నేనెక్కడ పట్టుకున్నారా వరుణ్? పదబా. ఏమైందిరా? వెనక నుంచి ఏదో వచ్చినట్టు అనిపించింది. అనిపించిందా కనిపించిందా? వినిపించింది. నీకు వినిపించడం ఏంట్రా? లేదావా రారా, నువ్వు నన్ను తోసేస్తున్నావురా పక్క దొరకు. ఇంకోసారి అడిసామనుకో. లేదు బా, నేను నిజం చెప్తున్నా, వెనక నుంచి ఎవరో ఫాలో అవుతున్నట్టుంది బా. అవునరా, దయ్యం ఉంది, నేను ట్రై చేస్తున్నట్టుంది. వెళ్తా మందు తాగితే నార్మల్ గా ఉండలేవా? ఇప్పుడు దయ్యం టాపిక్ అవసరమా? ఏ నీకు దయ్యం అంటే భయమా? అయితే నీకు దయ్యం స్టోరీ చెప్తా విను. అవసరం లేదు. అయినా సరే చెప్తా. అనగనగా ఊరికి దూరంగా తోటలో ఒక ఇల్లు. ఆ రోజు అర్ధరాత్రి చుట్టూ నిశ్శబ్దం. ఆ ఇంట్లో ఒక్కడంటే ఒక్కడే ఉన్నాడు. సోఫాలో నిద్రపోతున్నాడు. వెనక నుండి అతని చెవిలో ఏదో భయంకరమైన శబ్దం. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. పక్కనెవ్వరూ లేరు, ఏదో భ్రమ అని అనుకున్నాడు. మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ భయంకరమైన శబ్దం. ఈసారి చుట్టుపక్కల నుంచి నక్కల కూతలు కూ అంటున్నాయి. అతనిలో మెల్లగా భయం మొదలైంది. మెల్లగా తీరుకున్నాడు. మళ్ళీ మళ్ళీ నిద్రపోవడానికి ట్రై చేశాడు. ఈసారి ఊరికి దూరంగా ఉన్న అడవిలో నుండి భయంకరమైన శబ్దం. భయంకరంగా నక్కలు గుడ్డగుబ్బల కూతలు కూ 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 అని. వాడికి ఒళ్ళంతా చెమటలు చెమటలు. భయం భయంతో గుట్కలు వేయడం స్టార్ట్ చేశాడు. భయంతో కళ్ళు అటు ఇటు 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 అంతా తిప్పి చూశాడు. భయంతో గట్టిగా ఊపిరి బిగబట్టాడు. ఇంతలో దెయ్యం వచ్చిందా? ఇలాంటి చిన్నపిల్లల కథలు చెప్పి భయపెట్టడానికి ట్రై చేయకు. నువ్వు చందమామ బుక్ లో బేతాల కథలు రాసుకోవడానికి
ఇంత చెప్పినా నీకు భయమే లేదు కదా, అయితే నా మ్యాజిక్ తో నీకు దయ్యాన్ని చూపిస్తా చూడు. లాజిక్ గా కథ చెప్పడం రాదు కానీ మ్యాజిక్ చేస్తావా? అయితే చూడు. నేను వెళ్తాను కానీ నువ్వు ట్రై చేసుకో. నేను కూడా వస్తున్నా. నీళ్ళను కూడా తాగడానికి సరిపోరా? నువ్వు ఎంత ద్రోహం చేసావురా, నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. అక్కడ తాపు, తిరగరా, తిరగు. నీ కూడా తాగుందేమో చూస్తాను. రాత్రి పూట పక్కలో తెల్లగా ఉన్న నన్నేం గుర్తుపట్టవు? అంత నల్లగా ఉన్న వాళ్ళలో గుర్తుపడతారా? నేను వెతుకుతా, నువ్వు నా వెనకాలరా. రత్తాలు నీకు ఎక్కడ వస్తున్నాయి? ఇంటికెళ్ళి మంచిగా తాగుదాం పద. రత్తాలు ఎక్కడ తోక పోరా మొసలుడా, ఎక్కడ లేడు, ఎక్కడ పోరు పండుకప్ప, ఎక్కడికి వెళ్ళారా, ఎక్కడికి? రత్తాలు రత్తాలు ఏమైంది? రత్తాలు ఎందుకు వస్తున్నా? రత్తాలు ఏమైంది? రత్తాలు 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 చెప్పు రత్తాలు, ఏమైందే? రత్తాలు నీకేం కాదు, అన్నింటికీ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆ స్వామిని తలుచుకో, భయపడకు రత్తాలు, ఆ దేవుడే చూసుకుంటాడు పద. నీకేం కాదు రత్తాలు, నేనున్నాను కదా, పర్వాలేదు పద, అన్నింటికీ ఆ దేవుడే చూసుకుంటాడు, మనకేం భయం లేదు పద రత్తాలు. మెల్లిగా మెల్లిగా పద. ఏదో గుచ్చుకుంది, ఏమైంది? నేను చూస్తాను. ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టుంది, ఏం కాదు. రే పొట్టి, ఎక్కడ చూడారా? అయ్యా అయ్యా, ఏడాడు కనపడలేదు అయ్యా. ఏమైంది? ఇంతలో మా ఆవిడికి పాము కరిచింది అయ్యా, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. చచ్చిపోతుంది, ఒక పక్కన పొట్టాడు ఏమైనా తెలియట్లేదు. ఈ టైంలో హాస్పిటల్ ఎవరు తీసుకెళ్తాడు బాబు? అలా అనకండి బాబు, చూద్దాం పో, వెంటనే తీసుకెళ్ళిపోతే చచ్చిపోతుంది బాబు. చస్తా చావని బాబు. ఏం మాట్లాడుతావు నువ్వు? నీకేం కాదు, ఒక మనిషి చచ్చిపోతుంటే నీకు బాధ లేదా? నేను తీసుకెళ్తాను. ఏదో ఒకటి చావండి. జాగ్రత్త, నీకేం కాదు, నెమ్మదిగా, ఏం పర్లేదు. పిచ్చిక్కిపోతుందా ఇవన్నీ చూస్తుంటే? నువ్వు టెన్షన్ పడకరా, రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. నువ్వు రారా?
అర్చ్చా.